రాజనీతిలో చాణక్యులు లాంటి వారు, రాజకీయ ధురంధరులు. మాజీ పార్లమెంట్ సభ్యులు, రాజకీయ విశ్లేషకులు శ్రీ ఉండవల్లి అడుకుమార్ గారితో జికే డిజిటల్ న్యూస్. మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఉన్న రాజకీయాలకి ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి డిఫరెన్స్ ఉందా సార్? ఇప్పుడు పార్టీ టికెట్తో పాటు ఆర్థికంగా కూడా అతను ఓటుకి డబ్బు ఇవ్వగలిగినవండి, పార్టీలు కూడా ఎంపిక చేసుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు, తండ్రి కొడుకు పరిపాలనలో ఏది బెస్ట్గా అనిపిస్తుంది సార్? ఇప్పుడు నా అభిప్రాయం అనేక సార్లు చెప్పాను. పార్లమెంట్కు కాస్ వారు అంటారు, సీట్లు మనకు డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీకి. ఫండింగ్ ఇష్యూ ఏం కాదు, ఇది డబ్బులు ఉన్నవాడికి ఎవడు, డబ్బులు లేకపోతే ఎవడు ఏ పార్టీ టికెట్ ఇవ్వరు. సరే, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ రామాలయం స్థాపించి ఆయన ప్రతిష్ఠించారు, అది పనిచేస్తుందా? అక్కడ మసీదులు అవి బద్దలు కొట్టి పెద్ద గొడవ చేసి ఉద్యమం చేసి రామాలయం రాముడిని, బాలరాముడిని స్థాపించారు.